ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా యిర్మీయా గ్రంథము 19వ అధ్యాయం చదువుకుందాము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజానుకొని జనుల పెద్దలలో కొందరిని, యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్ హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము. నీవిట్లనము, యూదారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, దాని సమాచారము వినవారందరికీ చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపబోచున్నాను. ఏలే అనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను, వారి తండ్రులైనను, యూదారాజులైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సు నాకు తోచనిదియునైనా ఆచారమును ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబో దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును. గాని తోఫెత్తు అని అయినను, బెన్ హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను, తమ ప్రాణములను తీయ వెదుకువారి చేతను వారిని కూలజేసి ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారంగా వారి కలేబరములను ఇచ్చి ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను, యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థం చేసేదను. ఆ మార్గంన పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుమలన్నిటినీ చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. వారు తమ కుమారుల మాంసమును, తమ కుమార్తెల మాంసమును తినున్నట్లు చేసేదను. తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు, దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసం తినును. ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగనవలెను, సైన్యములకు అధిపతి అగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ జనమును, ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. తోఫెతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతి పెట్టబడుదురు. యెహోవా వాక్కు ఇదే, ఈ పట్టణమును తోఫెతు వంటి స్థలముగా నేను చేయుదును, ఈ స్థలమునకును దాని నివాసులకును నేను అలాగున చేయుదును. యెరూషలేము ఇండ్లును, యూదారాజుల నగరులను ఆ తోఫెతు స్థలము వలెనే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమను దేవతలకు ధూపం వేయుదురో లేక అన్యదేవతలకు పానార్పణములను అర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. ఆ ప్రవచనం చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులో నుండి యిర్మీయా వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగు చెప్పాను, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనక ఈ పట్టణమును గురించి నేను చెప్పిన కీడంతయు దాని మీదికి, దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదికి రప్పించుచున్నాను. ఇంతటితో ఇదినం కొరకైన బైబిల్ పాఠము సరే.